నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ అప్డేట్స్. చూద్దాం. ఈడీ కార్యాలయంలో కవిత విచారణ కొనసాగుతోంది. మూడో రోజు విచారణకు హాజరైన ఆమెను దాదాపు 6 గంటలకు పైగా విచారిస్తూ ఉన్నారు ఈడీ అధికారులు. తన ఫోన్లను విచారణాధికారి భానుప్రియకి ఇచ్చారు కవిత. ధ్వంసం చేశారని ఆరోపించిన 10 ఫోన్లను కవిత ఈడీకి అప్పగించారు. ఈడీ కార్యాలయంలో కవిత విచారణ కొనసాగుతోంది. మూడో రోజు విచారణకు హాజరయ్యారు ఆమె. దాదాపు 6 గంటలుగా విచారణ కొనసాగిస్తున్నారు ఈడీ అధికారులు. తన ఫోన్లను విచారణాధికారి భానుప్రియకు ఇచ్చారు కవిత. ధ్వంసం చేశారని ఆరోపించిన 10 ఫోన్లను కవిత ఈడీకి అప్పగించారు. ఇక ఏం సంపై మరిన్ని అప్డేట్స్ని బ్యూరో చీఫ్ నేతాజీ అందిస్తారు. నేతాజీ చెప్పండి. 6 గంటలుగా కవిత విచారణ కొనసాగుతోంది. అయితే ఈరోజు ఎప్పుడైతే కవిత సెల్ ఫోన్లు చూపించారో అప్పటి నుంచి ఇది ఒక ట్విస్ట్గా కనిపిస్తోంది. ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ మరింతగా పెరిగినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. వివరాలేంటి? జ్యోతి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వరుసగా 2వ రోజు ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఇప్పుడు ఆమె విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ఈ రోజు ఈడీకే కవిత ట్విస్ట్ ఇచ్చారని చెప్పాలి. ఎందుకంటే ఈడీ తన పైన మోపిన అభియోగం ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తూ దానికి సంబంధించిన పూర్తి ఆధారాలతోటి ఈడీ ఆఫీస్కి వచ్చారు. ఈడీ అధికారులకు వాటిని సబ్మిట్ చేశారు. గత 7వ సెప్టెంబర్లోనే నవంబర్లోనో కవిత ఈ 10 ఫోన్లను ధ్వంసం చేశారంటూ ఈడీ అభియోగం మోపింది. దానికి సంబంధించి తనను కనీసం వివరణ కూడా అడగలేదన్నట్టుగా కవిత చెప్తున్నారు. నాకు ఈ నెలలోనే ఈడీ నుంచి నోటీసులు వచ్చాయి. నేను ఆ గౌరవించి అటెండ్ అవుతున్నాను. ఈరోజు 3వసారి అటెండ్ కాబోతున్నాను అంటూ ఈరోజు విచారణ కంటే ముందే కవిత నా వద్ద ఉన్న 10 సెల్ ఫోన్లు ఏవైతే ఉన్నాయో వాటిని మీడియాకి చూపిస్తూ ఈడీ కార్యాలయంలోకి వెళ్లారు. వాటిని ఈడీ అధికారులకు కూడా సబ్మిట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే ఈడీ తనపైన మోపిన ఫాల్స్ అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆవిడ కొట్టిపారేశారని చెప్పాలి. ఇక ఈ రోజు కూడా కవితను కన్ఫ్రంటేషన్ పద్ధతిలో విచారిస్తారని భావించినప్పటికీ కూడా సింగిల్ గానే విచారిస్తున్నారన్నట్లుగా మనకైతే సమాచారం అందింది. సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఏ విధంగా వెళ్ళాయన్న దాని మీద ప్రధానంగా అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. అలానే ఆ సౌత్ గ్రూప్ లో ఇండో స్ప్రిట్స్ లో మొత్తం కవిత 32.5% వాటా కలిగి ఉంది అన్నది అరుణ్ రామచంద్రన్ పిల్లై బుచ్చిబాబు చెప్పారన్నట్టుగా ఇప్పటికే
ఈడీ అధికారులు చెప్తున్నారు కాబట్టి వారికి సంబంధించిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కవిత ముందు ఉంచి ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. మరోవైపు కవిత ముందు నుంచి ఈ కేసులో నాకు ఎలాంటి ప్రమేయం లేదు, నా ఇన్వాల్వ్మెంట్ లేదు, నన్ను వాంటెడ్లీ ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ కవిత ఈడీని తప్పుపడుతూ వస్తున్నారు. అలానే సూర్యాస్తమయం అయిన తర్వాత కూడా మహిళనైనా నన్ను ఏ విధంగా విచారిస్తారు అంటూ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం కవిత పిటిషన్ అయితే పెండింగ్ లో ఉంది, అది ఈ నెల 24న విచారణకు రాబోతుంది. అయినప్పటికీ కూడా ఈడీ ముందు నుంచి ఏ విధంగా ఈ కేసులో వ్యవహరించారు అలానే వ్యవహరిస్తున్నారు తప్ప ఇలాంటి ఎగ్జెంప్షన్ కూడా మహిళ విషయంలో అయితే ఇవ్వడం లేదు. నిన్న దాదాపు 11 గంటల పాటు కవితని విచారించారు, మరి ఈ రోజు ఏ సమయం వరకు విచారిస్తారన్నది కూడా చూడాలి. మరోవైపు ఇదే కేసులో కవితను అరెస్ట్ చేస్తారన్నట్టుగా ప్రచారం అయితే జరుగుతుంది. ఈడీ కార్యాలయం వద్ద కేంద్ర బలగాలను కూడా మోహరింపజేశారు. 140 కూడా అక్కడ ప్రస్తుతం అయితే అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ కూడా నెలకొంది. మరోవైపు కవితకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఢిల్లీలోనే మోహరించాయి. ఏమైనా అరెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉండే విధంగా బీఆర్ఎస్ అంతా కూడా సిద్ధంగా ఉన్నాయని మనం చెప్పాలి. ప్రస్తుతం అయితే ఈడీ కార్యాలయంలో కవిత విచారణ అన్నది కొనసాగుతుంది. 6.5 గంటలుగా కవితను ఈడీ అధికారులు అనేక ప్రశ్నలు సంధించి సమాధానం రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాకపోతే కవిత ముందు నుంచి ఒకటే స్టాండ్ కట్టుబడి ఉన్నారు, నాకు ఈ కేసులో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, రాజకీయ కుట్ర కోణంలో భాగంగానే మీరు నన్ను తిరికించే ప్రయత్నం చేస్తున్నారు, రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలే నన్ను ఎందుకు అడుగుతున్నారన్నట్టుగా కవిత ఇప్పటికే తన సన్నిహితుల వద్ద ఈడీ తీరుని ఎండగట్టిన సిచ్యువేషన్ అయితే మనం చూసాం. అలానే అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరైతే ఈడీకి సంబంధించి జోగేందర్ ఉన్నారో ఆయనకు ఒక లేఖను కూడా రాశారు. ఆ లేఖలో కూడా అన్ని అంశాలను ప్రస్తావించారు. మీరు ఏ రకంగా నన్ను ఫోన్లను ధ్వంసం చేశారని ఆరోపణలు చేస్తారు, నా యొక్క వివరణ తీసుకోకుండా గత ఏడాది నవంబర్లోనే దానికి సంబంధించిన ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు, నాకు మీరు నోటీసులు ఇచ్చింది ఈ ఏడాది మార్చిలో, అయినా నేను మీ నోటీసులను గౌరవించి మీ సమన్లు ఏవైతే ఉన్నాయో వాటిని గౌరవించి నేను విచారణకు హాజరవుతున్నానంటూ కూడా అందులో చెప్పారు. అలానే విచారణ సందర్భంగా ఎలాంటి సమన్లు ఇవ్వకుండా నా మొబైల్ ని ఏ రకంగా సీజ్ చేస్తారంటూ కూడా ప్రశ్నించారు. ఇది మహిళలకు సంబంధించిన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే అంశం, మరి ఈ రకంగా వ్యవహరిస్తారా మీరు అంటూ ఈడీ తీరును తప్పుబడుతూ జోగేందర్ కి ఆవిడ లేఖ కూడా రాశారు. దీన్ని బట్టి చూస్తే ఈడీ వ్యవహార శైలి ఏ విధంగా ఉందో మొత్తం అర్థమవుతుంది అన్నట్టుగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఈడీ తీరును తప్పుపడుతున్నారు. అలానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే ఈ రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. తమకు సంబంధించిన జేబు సంస్థలు ఏవైతే సిబిఐ, ఈడీ, ఐటీ ఉన్నాయో వాటి ద్వారా ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాయి అన్నట్టుగా వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని కవిత పదే పదే చెప్తూ వస్తున్నారు. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అసలు సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో నా పేరు కూడా లేదు, అలాంటిది నన్ను ఎందుకు వీళ్ళు ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు, నాకైతే అర్థం కావడం లేదంటూ ఆవిడ ముందు నుంచి ఒకటే మాట మీద ఉన్నారు. కాబట్టి ఈ రోజు కవిత తన పైన ఈడీ మోపిన అభియోగాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఖండిస్తూ తన ఏ ఫోన్ ని ధ్వంసం చేయలేదంటూ తన వద్ద ఉన్న 10 ఫోన్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఈడీ అధికారులకి అప్పజెప్పి ఈడీ కోర్టులోనే బాల్ని అయితే నెట్టారు. మరి తదుపరి ఈడీ ఈ విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తుంది, ఏ విధంగా ముందుకు వెళ్తుంది అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ రోజు కవితలో చూపించినటువంటి ఏవైతే ఆధారాలు ఉన్నాయో సెల్ ఫోన్ల ఆధారాలతో అయితే ఈడీ బలమైన ఆధారాలు లేకుండానే ఆరోపణలు చేస్తూ విచారణలు కొనసాగిస్తుంది అన్న దానికి ఊతమిచ్చే విధంగానే ఈ రోజు జరిగిన ఈ ఘటన అని మనం అనుకోవచ్చా? అయితే ఈడీ ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో 12 మందిని కూడా అరెస్ట్ చేశారు, వారి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. అందులో అరుణ్ రామచంద్రన్ పిల్లై కవితకు బినామీ అని ముందుగానే స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ తర్వాత ఆ స్టేట్మెంట్ ని ఉపసంహరించుకున్నారు. మరోవైపు బుచ్చిబాబు కూడా కవిత విజయ్ నాయర్ చర్చలు జరిపారు, కవిత విజయ్ నాయర్ ని కలిసింది, లిక్కర్ పాలసీకి సంబంధించి చర్చించుకున్నారు. అందులోనే వాటాలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ అన్నది వాళ్ళిద్దరి మధ్య వచ్చింది. 100 కోట్ల రూపాయల ముడుపులకు సంబంధించి ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు అన్నట్టుగా ఈడీ మనీష్ చోడయ్యకి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ లో మెన్షన్ చేసింది. దాన్ని ఆధారంగానే కవితనైతే ప్రశ్నిస్తున్నారు. కవిత మాత్రం ముందు నుంచి ఒకటే చెప్తుంది, నేను ఎక్కడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యలేను, అందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళే కావచ్చు, నిందితులే కావచ్చు, వాళ్ళు నాకు ఫ్రెండ్స్ అయినంత మాత్రాన వ్యాపార భాగస్వామ్యం ఉండాలని ఎక్కడా లేదు, నేను ఆ రకంగా కూడా వాళ్ళతో ఎలాంటి బిజినెస్ అయితే పెట్టుకోలేదు అన్నట్టుగా కవిత ముందు నుంచి ఖండిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో గతంలో అంటే గత ఏడాది ఏదైతే ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు మొత్తం 36 మంది 170 ఫోన్లను ధ్వంసం చేశారు, దానికి సంబంధించిన కాస్ట్ వచ్చి 1 కోటి 38 లక్షలు అంటూ ఏదైతే అభియోగ పత్రం మోపారో అందులో కవిత కూడా
పది ఫోన్లను ధ్వంసం చేశారంటూ ఆరోపణలు అయితే చేశారు. దాన్ని ఖండిస్తూ అదంతా తప్పుడు ఫాల్స్ ఎలిగేషన్ అంటూ ఈ రోజు కవిత మీడియా ముఖంగా కూడా తన వద్ద ఉన్న 10 ఫోన్లు ఏవైతే ఉన్నాయో వాటిని చూపిస్తూ ఈడీ అధికారులకే ఈడీ కార్యాలయానికి వెళ్ళి ఈడీ అధికారులకు కూడా సమర్పించారు. మరి ఇప్పుడు ఈడీ ఏ రకంగా వ్యవహరిస్తుంది అన్నది చూడాలి. ఏదేమైనా కూడా ఈ కేసులో కవిత మాత్రం ముందు నుంచి ఒకటే చెప్తున్నారు, నేను క్లీన్ చిట్ తోటి బయటకు వస్తాను, ఎట్టి పరిస్థితుల్లో నేను తలవంచే ప్రసక్తే లేదు, న్యాయ పోరాటం చేసేనా నేను ప్రజల్లో నేనేంటో చూపించుకునే ప్రయత్నం అయితే చేస్తానన్నట్టుగా ఆవిడ చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నేతాజీ. రామచందర్ పిల్లే తదితరులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ తెలుసు, వాళ్లను నేరస్తులుగా పరిగణించారు. కవిత అక్కని కానీ సాక్ష్యాధారం కింద పరిగణించారు, 160 కింద వారికి నోటీస్ ఇచ్చింది. నేను అడుగుతా ఉన్నాను, ఒక నేరం జరిగిన తర్వాత నేరం ముద్దైలను మీరు వాళ్ళను ఎంక్వైరీ చేస్తూ, మరి సాక్ష్యాధారాలను ఎంక్వైరీ చేస్తూ మీరు ముందుకెళ్తున్న సందర్భంగా ఈ కవితక సాక్ష్యాధారులు నేరస్తులుగా ముద్ద ఎట్లయిందో నాకు అర్థం కావటం లేదు. ఇది ఒక వింత, ఎందుకంటే చట్టం సామాన్యులకు కూడా మీరు తెలియజేయవలసిన అవసరం ఉన్నది. సాక్ష్యాధారులను తీసుకుపోయి మీరు ముద్దాయి కింద ఎట్లా కన్వర్ట్ చేస్తున్నారు, ఎందుకు కన్వర్ట్ చేస్తున్నారు, ఎవరు చెప్తే కన్వర్ట్ చేస్తున్నారు, ఏ కక్షతో కన్వర్ట్ చేస్తున్నారు మీరు సాక్ష్యాధారాన్ని ముద్దాయిగా తీసుకొని? ఇవాళ మీరు 160 నోటీస్ ఇస్తే మంచి సహకరించింది, మీరు ఎంక్వైరీ చేసుకున్నారు, మళ్ళా 50 కింద మీరు ఒక నోటీస్ ఇచ్చారు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఈడీని నేను ప్రశ్నిస్తా ఉన్నా, ఎవరి పెత్తనం మీ మీద ఉంది? ఇవాళ రాజ్యాంగానికి మీరు ఒక మూల స్తంభాలు, మరి మీరే ఇట్లా చేస్తే ఈ దేశ ప్రజలు ఏం కావాలి? అసలు రాజకీయం ఏం కావాలి? కేవలం బీజేపీకి మీరు కొమ్ము కాస్తారా? బీజేపీ అధికారంలో ఉండాలన్నా దేశంలో ఎవరు రాజకీయం చేయొద్దా? కేవలం మతతత్వ పార్టీలైనటువంటి బీజేపీకే మీరు అవకాశం ఇస్తారా? అన్ని ఈడీని సిబిఐని ఐటీని